సామాజిక వర్గాల అభ్యుదయం కోసం ఇంగ్లీష్ మాధ్యమంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయ పక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కృష్ణమూర్తి అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు మెరుగైన ఫలితాలు సాధించాలంటే అది విద్యతోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. సామాజిక స్పృహతో బడుగు బలహీన వర్గాల్లో ప్రతి ఒక్కరికి ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమం ఉండేలా నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఆంగ్ల భాష ప్రాధాన్యంగా మారిందని, భాషపై పట్టు లేకపోవడంతో ఉపాధి విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వీటికి పరిష్కారంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షించకుండా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇంగ్లీష్ మాట్లాడకూడదనే కుట్రతోనే రాజకీయ నేతలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. జాతి సంబంధించినటువంటి భాషలు అది మొట్టమొదటగా లిపి లేనప్పుడు లిపిక లేనటువంటి భాషలు ఉన్నాయి. ఆ తర్వాత లిపి రాటం కానివ్వండి, అనేక విధాలు ఇప్పుడు కూడా కొండ జాతులకు సంబంధించి, అణగారిన వర్గాలకు సంబంధించి, కొండలమ్మటి గుట్టలమ్మటి అడవులమ్మటి జాతులకు సంబంధించి అమ్మ భాషలోనే ఉంది. ఈరోజున ఈ యొక్క 21వ శతాబ్దంలో ప్రపంచీకరణ జరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమైన పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర పరిస్థితి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికి సంబంధించి కూడా ఒక అవేర్నెస్ పెరిగింది. మనం ఎదగాలంటే ఆలోచన వచ్చింది, విద్య అవసరం, విద్య ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాజంలో గౌరవం ఉంటుంది, ఆ గౌరవం ఉన్నప్పుడు మాత్రమే సామాజిక సుఖస్తుంది అన్న ఒక ఆలోచనతో మరీ ముఖ్యంగా బడుకు బలహీన వర్గాలు ఆశించేటటువంటి వాస్తవం. ప్రతి ఒక్కరికి కూడా కూలీనాళ్ళు చేసుకునే ప్రజల నుండి, రిక్షా దొరికేట ప్రజల నుంచి కూడా, రిక్షా దొరికేటటువంటి సామాన్యులు మొత్తం కూడా తమ పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవాలా, తమ పిల్లలు కలెక్టర్ కావాలా, తమ పిల్లలు డాక్టర్లు కావాలా, తన పిల్లలు అనేక విధాలుగా అభివృద్ధి చెందాల ఆలోచన ప్రతి తల్లికి ఉన్నటువంటి విషయం. కమ్యూనికేషన్ పెరిగాయి. ఈరోజు ఒక అభూత కల్పనలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ భారతదేశానికి సంబంధించి ఆలోచిస్తే మానవ వనరుల సంస్థ అత్యధిక ఉన్నటువంటి దేశం భారతదేశం. అందులో కూడా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఆలోచిస్తే అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి అనేక మందికి సంబంధించి కూడా ఇతర దేశాలకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా రాజకీయ కొలువులు పొందుటటువంటి అలాంటి వ్యక్తులు అందించిన రాష్ట్రం ఈ రాష్ట్రం. ఆ రోజున దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారాలకు వచ్చిన తర్వాత పేద విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యను అవలంబించాల ఆలోచనతో అనేక మందికి సంబంధించిన విద్యావకాశాలు కల్పించినటువంటి దాత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రపంచీకరణ భాగంలో మనం చూసాం, మీకు తెలియదు కాదు, లండన్కి సంబంధించిన లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలు చూస్తే ఈ ప్రపంచం ఇద్దరు మేధావులు మాత్రమే చదివారు. ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రెండు కార్ల్ మార్క్స్ సంబంధించి. అంటే విజ్ఞానం మొత్తం కూడా ఇంగ్లీషు భాషకు సంబంధించిన భాషలో కేంద్రీకరణ పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు మాట్లాడే పెద్దలు అనేక విధాలుగా మాట్లాడుతున్నారు, కొంతమంది అయితే ఒక అడుగు ముందుకెళ్ళి కూడా భాషకు సంబంధించి పరభాషను మన మీద దిద్దటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భాష కూడా మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయం అండి, పరభాష అంటే క్రిస్టియన్ సంబంధించిన భాష అని అర్థం, ఇంగ్లీష్ భాష అంటే పరభాష యొక్క అర్థం ఏంటో, పరభాష ఏంటి ఇక్కడ? మరి ఇంగ్లీష్ భాష నేర్చుకున్న వాళ్ళందరూ కూడా పరభాషకు సంబంధించిన వాళ్ళ? ఇలాంటి తప్పుడు తలకులు మాట్లాడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కూడా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈరోజున ఈ యొక్క ప్రపంచీకరణలో భాగంగా అన్ని భాషలు అవసరమవుతుంది. విజ్ఞానాన్ని కేంద్రీకరించబడిన భాష అత్యధికంగా ఇంగ్లీషు భాష సంబంధించిన అవసరం. మనం చూస్తున్న గ్రామాలు ఎందుకంటే తెలియదు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించి కూడా స్కిల్స్కి లేకపోవటం వల్ల, నైపుణ్యత లేకపోవటం వలన, భాషపై పట్టు లేకపోవటం వలన, తెలుగు భాషకు సంబంధించినటువంటి అన్యాయం చేయాలను పరభాషను తీసుకొచ్చేసి
తెలుగు ప్రజల ఉద్దారణ ఆలోచన కాదు. అనేక మంది మాట్లాడుతున్నారు, విజ్ఞులు మాట్లాడుతున్నారు, మేధావులు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు కూడా విజ్ఞత కలిగిన పెద్దలకు కూడా మాట్లాడుతున్నారంటే అనేక మంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే వాళ్ళ విజ్ఞత ఏ విధంగా ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది.